హే ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ఢాబా స్టైల్ టొమాటో కర్రీ. భలే ఉంటుంది కదా, రోటీస్లోకి నాన్స్లోకి వేడి మీద అయితే అస్సలు తిరిగే ఉండదు. కొన్ని కూరలు ఏంటో వేసేవి నాలుగైదు పదార్థాలే అని అనిపిస్తుంది, కానీ రుచి ఎంత బాగుంటుంది. నాకైతే ఇది కూడా అలాంటిదే అనిపిస్తుంది. లెట్స్ స్టార్ట్ టొమాటో కర్రీ ఢాబా స్టైల్. ముందుగా 50 గ్రాముల ఆయిల్ని హీట్ చేసుకోండి. అందులో 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా ఆవాలు, 3 ఎండుమిర్చి వేసి బాగా చిటపట్లాడేంత వరకు వేయించుకోండి. అప్పుడు 100 గ్రాములు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ తరుగు వేసి వేయించుకోండి. కాస్త వేగాక 2 పచ్చిమిర్చి తరుగు వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఉల్లిపాయలు ఆల్మోస్ట్ 90% వేగాక అప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రమే వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి. ఇవి బాగా వేగాక 1/2 చెంచా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్, 1 చెంచా వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి వేయించుకోండి. ఇది బాగా వేగిన తర్వాత 200 గ్రాముల టొమాటో ప్యూరీ వేసుకోండి. ఇది బాగా కలుపుకొని 2 రెబ్బల కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్ మీద పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి. పచ్చి వాసన పోయాక మాత్రమే 1/2 కిలో పెద్ద పెద్ద టొమాటో ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోండి. పచ్చి వాసన పోవడం చాలా ఇంపార్టెంట్ టొమాటో ముక్కలు వేశాక. నేను టొమాటో ముక్కల్ని చిదమడలేదు, తింటున్నప్పుడు చాలా బాగుంటాయని. ముక్క పచ్చి వాసన పోయాక మాత్రమే 200 ml వాటర్ పోసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. నూనె పైకి తేలిందా, కర్రీ రెడీ. కూర చాలా సింపుల్, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. రోటీస్లో కానీ, జొన్న రొట్టెల్లో కానీ, చపాతీలు, దోశల్లోకైతే ఆహా ఎంత బాగుంటుందో. మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్తారా. బై ద వే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.